వారి యొక్క కార్యక్రమాన్ని చేస్తుంది. సినీ గీత సంగీత విభావరి అంటూ ఉత్కృష్టమైనటువంటి కళాసేవలు, మహోన్నతమైనటువంటి సాహిత్య సేవలు చేసినటువంటి కళాకారులకి, సాహితీవేత్తలకి ఇతోదిక సన్మానాన్ని అందిస్తూ ఒక రకంగా ఆ మహాకళాకారుని యొక్క ఎన్టీ రామారావు గారి యొక్క దీవెనలను పరోక్షంగా అందించే సదుద్దేశంతో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమం. ఇలాంటి మహోత్కృష్టమైనటువంటి సన్నివేశానికి మనమందరం సాక్షిభూతమైనందుకు ముందుగా సంతోషపడచ్చు. మరి ఇలాంటి కార్యక్రమాన్ని స్వర సౌరభం ఏర్పాటు చేసి ఈ పరిమళాన్ని, ఈ సౌరభాలను దశ దిశలా వ్యాపింపజేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి మరొకసారి విజయశ్రీ అతిథులకు, ఆహూతులకు, కళాహృదయులకు, కళాకారులకు, సాహితీ అభిమానులకు అందరికీ పేరు పెరిగిన వేదికలకు నా సాదర స్వాగత సుమాచలు తెలియజేస్తుంది. కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అధ్యక్షుడు వారి ఆలోచన నుంచి పుట్టినటువంటి సాదర ఆహ్వాన భక్తులు, అట్లాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అభిమానంతో సంగీత కళా భీష్ములను పిలుచుకోలేని కుమార శర్మ గారు, అలాగే అలంకరించాల్సింది. కళ అనేది ఒక రకంగా సున్నితమైనటువంటి అంశం. తర్వాత లేత హృదయాలను కదిలించే గొప్ప కళాకారుడిగా, గాయకుడిగా సుప్రసిద్ధ రామచంద్రగారికి స్వాగతం. అతిథులుగా విజయాశ్రీ గారు, పాటలు అందరూ పాడతారు కానీ పాటలు ప్రేమగా సమాధానం కళాకారులను అనిపిస్తున్నారు. ఈ అమ్మాయి యొక్క చల్లని చూపించి ఆ కళాకారుని వారి యొక్క సేవలు చేసుకోవడం జరిగింది. అందుకొని ఇక్కడికి విచ్చేసినటువంటి కళాభిమానులకు, ఆత్మీయులకు, పెద్దలకు, మాతృమూర్తులకు నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకోవడానికి మొట్టమొదటగా ఒక నెల రోజుల క్రితమే మేము ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ స్వర సౌరభం, ఈ స్వర సౌరభంది రెండవ కార్యక్రమం ఇది. మొదటి కార్యక్రమం స్వర సౌరభం యొక్క మొట్టమొదటి శంకర జయంతి రోజు జరిగింది. తర్వాత ఈరోజు ఒక ప్రముఖమైన వ్యక్తి విశ్వవ్యాప్తంగా తెలుగు తేజాన్ని బావుటాన్ని ఎగరవేసినటువంటి వ్యక్తి, తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి, వందవ జయంతి రోజున ఈరోజు సంగీత విభాగాన్ని జరుపుకోవాలనేటువంటి ఒక ఆలోచన మాకు కలిగినప్పుడు, మా గురుతుల్యులు శ్రీ చంద్రబాబు సార్ గారికి నేను చెప్పినప్పుడు వారు స్పందించి తప్పనిసరిగా చేద్దాం, నందమూరి తారక రామారావు గారి జయంతి రోజు మనం ఈ కార్యక్రమాన్ని, సంగీత స్వర సౌరభాన్ని మనం అందరికీ అందజేద్దాము, ఈ సౌరభాన్ని నలు దిశలా వ్యాపింపజేద్దామనే ఉద్దేశంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. నందమూరి తారక రామారావు గురించి చెప్పాలంటే ఆయన ఒక కారణ జన్ముడు అని అంటారు, అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకు అంటే తెలుగు సినీ పరిశ్రమ విశ్వవ్యాప్తం కావడానికి అద్భుతమైనటువంటి పౌరాణిక చిత్రాలు, అద్భుతమైనటువంటి సాంఘిక చిత్రాలు, జానపద చిత్రాలలో తన నటనా కౌశలాన్ని ఎంతో అద్భుతంగా చూపించి మన పౌరాణికాల మీద, మన సంస్కృతి మీద ఒక గౌరవాన్ని, ఒక గొప్పతనాన్ని చాటినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు.
ఎవరైనా సరే అవలీలగా చెప్పేటటువంటి వ్యక్తి ఆయన ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. క్రమశిక్షణ అంటే ఆయన నుంచి నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్టయితే క్రమశిక్షణ అంటే నా రామారావు నుంచి నేర్చుకోవాలి, నటనా కౌశలం అంటే నా రామారావు నుంచి నేర్చుకోవాలి. ఎన్టీ రామారావు యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం తీసుకున్నప్పుడు ఆయన ఎంతో మందికి చాలా సహాయం చేసినటువంటి వ్యక్తి, అందరితో సహృదయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వ్యక్తిని ఈ యొక్క 100వ జన్మదినాన్ని మనం ఈరోజు ఈ సంగీత విభావం ద్వారా జరుపుకోవడం, ఎన్టీ రామారావు గారు నటించినటువంటి సినిమా పాటలను మా హిందూరు కళాకారులు మీ ముందు ఉంచుతారు, మీ ముందు అందిస్తారు, ఆ సౌరభాన్ని మీరు ఆస్వాదించి ఆనందించాలని చెప్పి నేను ఆకాంక్ష తెలియజేస్తున్నాను. స్వర సౌరభాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి కారణం నిజామాబాద్లో ఒక స్తబ్దత నెలకొన్నటువంటి సమయంలో కొన్ని సంవత్సరాలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ వాతావరణంలో ఒక చైతన్యాన్ని తీసుకొని రావాలన్నటువంటి ఉద్దేశంతో కళాకారులందరినీ కూడా ఒక చోటికి ఒక వేదిక పైకి తీసుకొని రావాలి, ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ స్వర సౌరభం ద్వారా మీ అందరికీ ఈ కార్యక్రమాలను చూపిస్తున్నాము. మీ అందరి యొక్క ఆదరాభిమానాలు ఇలాగే ఉంటాయని మున్ముందు కూడా మేము చేపట్టేటటువంటి కార్యక్రమాలు వీటిలో మీ యొక్క చేయూతను మాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ స్వర సౌరభ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా ఇప్పుడు సంగీత విభావనితో ప్రారంభమవుతుంది. ఇంకా ఇక్కడ మన నిజామాబాద్లో విశిష్ట సేవలు అందించిన కళారంగంలో సాహిత్య రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి గురుదులు శ్రీ శ్రీ శ్రీపాద కుమారశర్మ గారు. ఒకప్పుడు నిజామాబాద్లో పెద్ద పెద్ద కళాకారులను చాలా ప్రఖ్యాతి గాంచినటువంటి సంగీత విద్వాంసులను ఇక్కడికి పిలిపించి ఎన్నో కార్యక్రమాలను నిరంతరంగా జరిగినటువంటి వ్యక్తి, వారిని మనం సన్మానించుకోవడం మా వారి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక చైతన్యం ఆయన కుమారశర్మ గారు అంటే ఆయన ఒక చైతన్యం, ఆయన ఒక కళామూర్తి. ఆయన మనం ఏదైనా కార్యక్రమం చేస్తాము అని అంటే తప్పనిసరిగా ప్రోత్సహిస్తారు, ప్రోత్సాహాన్ని అందించడమే కాకుండా మాకు ఇలా చేయండి ఇలా చేయండి అని ఒక మార్గదర్శనం చేసినటువంటి ఒక పెద్ద వ్యక్తిగా మనం ఆయన గౌరవించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా చంద్రబాబు గారిని వేదిక మీద కోరుతున్నాను. Thank you.
Oh,
Thank you.
Selamat pagi, Madilo. Nama Madilo.
మొత్తం ప్రపంచ కాలంలోనే జరుగుతున్నాయి అంటే అటువంటి మహానుభావుడు ఎంత చేసినా తక్కువే. మరి అది పెద్ద ఎత్తున ఎందుకు ఎక్కడ చూసినా మరి పేపర్ చూస్తే ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు గారి ఫోటో, ఎక్కడ చూసినా సన్మానాలు, ఎక్కడ చూసినా ఆయన యొక్క పుస్తకాల మీద ఆయన రాసినటువంటి ఆయన మీద రాసినటువంటి పుస్తకాల ఆవిష్కరణలు. పెద్ద పెద్ద వెంకయ్యనాయుడు గారు ఎంతోమంది మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుగుతుంది. మన నిజామాబాద్లో కూడా ఈ స్వరస్వరూపానికి ఆ అదృష్టం దక్కింది. అంచేత ఎన్టీ రామారావు గారి మరి ఈ శతజయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నారంటే మరి ఈ సంస్థ సభ్యులకి అధ్యక్షులు కార్యదర్శి అనంత అశోక్ సభ్యులు గారు ముఖ్యంగా మన నిజామాబాద్ సినారే చందన్నా గారిని మేము అభినందిస్తున్నాను. రాజకీయ రంగంలో కానీ మరి ఎంత గొప్పగా ఆయన రాణించాలందరికీ తెలిసిన విషయం. ఆయన కష్టజీవి, కష్టం సుఖం అంటే నటుడుగా రాజకీయవేత్తగా కీర్తి ప్రజలు సంపాదించుకోవడానికి కారణం రోజుకి ఆయన 18 గంటలు పనిచేయడం. రోజుకి ఆయన 18 గంటలు పనిచేస్తే ఎంత వృత్తి మీద కానీ మరి ప్రవృత్తి మీద కానీ ఆయన ఉండేటువంటి గొప్ప మరి ఆ విశేషం మనం మెచ్చుకోవాలి. తర్వాత ఆయన నాటకాల్లో వచ్చే సినిమాల్లోకి వచ్చారు. చాలామందికి తెలియకపోవచ్చు ఎన్నో నాటకాలు నటించారు ఆయన. తర్వాత స్కూల్లోను కాలేజీలోను నాటకాలు వేసి ఎన్నో ప్రయోజనం సంపాదించారు. అందుకంటే ముఖ్యంగా ఆంధ్రనాడే కళా పరిషత్ అని ఆ రోజుల్లో ఒకటే సంస్థ ఉండేది. ఆ సంస్థలో ఉత్తమ నటుడుగా వస్తే ఇంకా తన అతనికి ఒక రాజముద్ర వేసినట్టు లెక్క. అలాంటి ఉత్తమ నటుడు మరి అవార్డుని ఆంధ్రనా కళా పరిషత్లో మరి తను నటించి ఆయన ఉత్తమనుడు అవార్డు తీసుకున్నారంటే వండదు. తర్వాత సినిమాల్లోకి వెళ్ళారు. తర్వాత ఆయన బిఏ పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత తహసీల్దార్ ఉద్యోగం వచ్చింది. ఆ తహసీల్దార్ ఉద్యోగాన్ని త్యజించి సినిమాల్లోకి వెళ్ళాలని వచ్చేసి మద్రాసు వెళ్ళిపోవడం జరిగింది. మొట్టమొదటి సినిమా మన దేశం సినిమాలో ఇన్స్పెక్టర్ వేషం. ఇన్స్పెక్టర్ వేషం చాలా అద్భుతంగా ఆయన చేశాడు. తర్వాత ఆయనకి బ్రహ్మ ముహూర్తం అంటే చాలా ఇష్టం. పొద్దున్నే 3 గంటలకు గెలిచుకోవడం, వ్యాయామం చేయడం, దాంతో మరి ఆ మనసా షూటింగ్ సమయంతో కావడం, ఆయన వెళుతుంటే ప్రతిరోజు గుమ్మడికాయ దిష్టి తీసే పరిస్థితి ఉండేది. తర్వాత ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళుతున్నా సరే భార్య ఎదురు రావాల్సిందే, ఆమె ఎదురొచ్చే పరిస్థితి ఉండేదన్నమాట. తర్వాత ఆయన దయార్ద్ర హృదయుడు, సమదృష్టి గల గొప్ప వ్యక్తి. దీని విషయంలో ఒక అనుభవం చెప్తున్నాను. నేను మద్రాసులో 1969 సీఏ చదవడానికి వెళ్ళినప్పుడు అక్కడ బాబు వెంకటరమణ గారి ఆఫీసులో నేను ఉన్నాను. ఆ ఆఫీస్లో ఉన్నప్పుడు అక్కడే ఒక చదువుకున్నాను. అప్పుడు ఒక చిన్న విషయం జరిగింది. దానికి అకౌంటెంట్గా తంబి అని ఒక నటుడు దాంతో పాటు నటిస్తాడు నటిస్తూ ఆ తంబి ఆ సంవత్సరం అకౌంటెంట్గా పనిచేస్తూ ఉండేవాడు. అతనికి పెద్ద బెంగుల్ షాప్ ఉండేది కాకినాడలో. అది వదులుకుని సినిమా మీద వేషాలు వెయ్యాలని మొక్కుతోటి మెద్రాస్ పారిపోయి వచ్చేసాడు. అతను ఆఫీసులో కలుసుకుంటూ ఉండేవాడు. ఒక సాయంత్రం వచ్చి విషయంలో అతను నాతో ఒకసారి చెప్పాడు, నాకు సినిమాలో రాకరాక ఛాన్స్ వచ్చింది, మరి అది కూడా ఎన్టీ రామారావు గారి 4వ తమ్ముడిగా వేషం వచ్చింది పెద్దదారు సినిమాలో, మరి పారితోషికం కూడా నిర్ణయం చేసేసారు, సరే ఇవాళ షూటింగ్ ఉంటుందని వెళితే మిమ్మల్ని తీసేసి వారు చెప్పారు, ఇందుకోసం మీరు పొట్టిగా ఉన్నారు, నిజంగా ఆయన ముందు మీరు ఆడదు అనే పరిస్థితిలో తీసేసి వారు చెప్తే దాని బాధపడితే నేనేం చెప్పారంటే చిన్న చిక్కుగా చెప్పారు. ఈయన ఎవరికైనా సహాయం చేసి గొప్ప నటుడు మనకి ఎవరు చేయలేదు. ఇటువంటి వారికైనా సహాయం నేను ఉన్నాను, నీకు మీకు ఎందుకు భయపడకండి, నేను మిమ్మల్ని ఆదుకుంటానంటే పరిస్థితుల్లో ఎంతో మందిని అప్పుడు చేర్చుకున్నటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు గారు. ఆయన ఆయన దగ్గరికి పొద్దున్నే 5 గంటలకల్లా ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయి మాతృభో శాస్త్రాన్ని రాష్ట్రం చేసేవారు. ఆయన మరి షూటింగ్లు వెళ్ళిపోతారు, 5 గంటల 6 గంటల లోపల బయటకు వెళ్ళిపోతారు. ఎలాగోలో పియర్ పట్టుకుని ఒక్క ఒక్కరికి మహాప్రభు అంటే సరే అని చెప్పారు. తర్వాత ఏమైందో తెలియదు,
మర్నాడు మళ్ళీ అతను వచ్చాడు. వచ్చి నా కాళ్ళు కనిపెట్టాడు. ఏంటి బాబు ఏం జరిగిందని అడిగాను. ఏం లేదు నువ్వు చెప్పినట్టే నేను వెళ్ళి శాస్త్రీయ నమస్కారం పెట్టాను. ఆ భయం లే అన్ను. ఆ భయం లేదంటే ఏంటి ఎందుకోసం వచ్చావు? ఏం లేదు సార్, ఇలా పెద్దందరం సినిమాలో నాకు మీ నాలుగో తొమ్మిది వేషం ఇచ్చి పొట్టిగా ఉన్నారని మరి నాకు వేషం తీసేశారు సార్. అంటే ఎవరు వారు పిఏ గారు ఆ డైరెక్టర్ గారికి ఫోన్ చేయండి. కొంచెం ఫోన్ చేసి తెలవారు సార్ ఫోన్ చేయించి ఏమిటి స్వామి పలానా వారికి పలా తమ్మి అనే అతనికి వేషం ఇచ్చారు కదా పెద్ద దానిలో నాలుగు తొమ్మిది నాకు నాలుగు తొమ్మిది వేషం ఇచ్చారు కదా మరి అతను తీసేసారట నిజమేనా? అంటే నిజమే సార్. రామచంద్ర గారికి సన్మాన శుభాకాంక్షలు. రెండు మాటలు వారికి ఉపయోగిస్తున్నాం. ఆనందంగా మిత్రులు చాలా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోవడం వల్ల కొంచెం సెట్ బ్యాక్ అయ్యారు. అట్టి పరిస్థితులలో నాగరాజ్ శర్మ సార్ ఎడారిలో ఓఎస్ఎస్సీ లాగా స్వరసౌరభం నెలకొల్పడం చాలా చాలా ఈ విషయం ఆంధ్రప్రదేశ్ సార్. నేను మీతోటి రెండు దందుగా ఉంటానండి ఈ సందర్భంగా అజ్యూరెన్స్ ఇస్తాను. నాకు ఈ పురస్కారం చేసినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వచ్చిన మిత్రులు చాలా ప్రజలు ఉన్నారు ఇటువైపు అటువైపు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కడా కూడా ఆంగ్ల పదం దొరకకుండా
Pencil,
ఆనందాన్ని అందరికీ పంచేటటువంటి ఇంతమంది పెద్దలు ఉండగా ఇంతమంది ఆత్మీయులు ఉండగా నాకెందుకో సార్ వారి యొక్క ఆశీస్సులు పెద్దల ఆశీస్సులు ఉంటే మనం ఎంతైనా చేయగలుగుతాం. ధన్యవాదాలు. ఈ సందర్భంగా స్వర సౌరభం ఎన్టీ రామారావు గారి జన్మదిన 100వ జన్మదినం సందర్భంగా మనం ఈ అవార్డును తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో చేస్తాము మీ యొక్క ఆశీస్సులతో. వాటిని మీరందరూ కూడా ఆత్మీయతతో ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన మిత్రు బయట సాంస్కృతిక కార్యక్రమాలు